దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు సివిల్ సర్వీస్ నూటో మూడో ర్యాంక్ సాధించిన కార్తిక్ మనతో ఉన్నారు సివిల్ సర్వీసెస్ ర్యాంక్ రావడంలో ఎంత ఆనందంగా ఉంది అనేది ఇప్పుడు కార్తీక్ మాటల్లో విందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి ఎందుకంటే ఒక మామూలు నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్కి నేను బిలాంగ్ అవుతాను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఫ్యామిలీలో కూడా ఇప్పటి వరకు ఎవరు సివిల్ సర్వీసెస్ దీంట్లో అచీవ్ చేయలేదు సో నేను ఫస్ట్ పర్సన్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ అండి ఎందుకంటే ఒక సివిల్ సర్వీసెస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ మన సొసైటీకి నేను కాంట్రిబ్యూట్ చేయడానికి మన నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో నేను నా కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి సో ఐ థింక్ విత్ ఆల్ దిస్ ఐ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ డెఫినెట్లీ అండి చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ కానీ వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ కానీ చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా చిన్నప్పటి నుంచి నన్ను పెంచి ఈ లెవెల్కి ఈ రోజు నేను ఇది సాధించాను అంటే అంత క్రెడిట్ అంతా మా పేరెంట్స్కి ఇంకా మా సిస్టర్ ఎస్పెషలీ ఇంకా నా టీచర్స్ ఈ జర్నీలో నాకు హెల్ప్ చేశారు చాలామంది టీచర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్లీ గ్రేట్ ఫీలింగ్ అండి ఇది చిన్నప్పటి నుంచి అండి మా ఫాదర్ నాకు నన్ను క్రికెట్లో ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చినా కూడా ఆయన నన్ను ఒక బ్యాకప్ అనేది నాకు ఇచ్చారనమాట నాకు చెప్తూ ఉండేవారు నీలో ఆ టాలెంట్ ఉంది నువ్వు సివిల్ సర్వీసెస్ అనేది ఒక ప్లాట్ఫామ్ నువ్వు అది అది కూడా ఒక ఆప్షన్ లాగా పెట్టుకో నీలో టాలెంట్ ఉంది నువ్వు అచీవ్ చేయగలుగుతావు అని బట్ నేను అప్పుడు ఎక్కువ ఇది ఇచ్చేవాడిని కాదు నా ఫోకస్ అంతా క్రికెట్ మీదే ఉండేది బట్ ఎప్పుడైతే నేను ఇంకా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందో దెన్ ఐ థాట్ మా ఫాదర్ చెప్పింది కూడా కరెక్టే దీంట్లో నేను ట్రై చేయొచ్చు అని చెప్పి దెన్ ఐ హ్యాడ్ టేకెన్ దిస్ అప్ ఫస్ట్ త్రీ అటెంప్స్లో ఈవెన్ ఫిలిమ్స్ కూడా క్లియర్ కాకపోవడం అనేది ఇట్ ఇస్ చా చాలా నెగటివిటీ చాలా ఇది అంటే నేను చాలా డల్ ఫీల్ అయ్యేవాడిని అండి చాలా లో ఫీల్ అయ్యేవాడిని బట్ ఆ టైమ్స్లో కూడా మా మా ఫ్యామిలీ సపోర్ట్ మా మదర్ ఫాదర్ మా సిస్టర్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఎవ్రీడే నాకు కాల్ చేసి అన్నయ్య ఇలా ఉంది ఆ కేపబిలిటీ ఉంది ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే అవుతుంది మా అమ్మమ్మ తాత మా మామయ్య వీళ్ళంతా నాకు ఆ సపోర్ట్ని ఇస్తూ ఉండేవారు ఎవ్రీ ఎప్పుడు వాళ్ళతో మాట్లాడిన సో వాళ్ళ ఇచ్చిన మోటివేషన్ వాళ్ళు ఇచ్చిన సపోర్టే నన్ను మళ్ళీ ముందుకి నెట్టిందండి ఫోర్త్ అటెంప్ట్లో నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఇది సాధించగలిగాను ఒక ఫ్యాక్టర్ అని లేదండి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ ఈ జర్నీ అనేది సో దీంట్లో అన్ని ఫ్యాక్టర్స్ తోడై అన్నీ నాకు హెల్ప్ అయ్యాయి దీంట్లో మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ సిస్టర్ ఇచ్చిన సపోర్టే కాకుండా టీచర్స్ వాళ్ళంతా నన్ను ఎప్పుడు మోటివేట్ చేసి అరే నువ్వు ఆన్సర్స్ అవన్నీ బాగా రాస్తున్నావు ఇట్లా ఇంప్రూవ్ చేసుకో నీ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయి నీ వీక్నెసెస్ ఇవి వాటిని ఇంప్రూవ్ చేసుకో అన్న ఆ సపోర్ట్ కూడా చాలా హెల్ప్ అయింది అదే అదేవిధంగా నేను చాలామంది సివిల్ సర్వెంట్స్ని రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు చేసే వర్క్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉండేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హేమంత్ నింబాల్కర్ సార్ బెంగళూరులో అలాగే ఐపిఎస్ ఆయన ఇక్కడ మహేష్ భగవత్ సార్ మళ్ళీ అన్నమలై సార్ అని ఆయన సింగం అంటారు బ్యాంగ్ కర్ణాటక సింగం అంటారు ఆయన ఇక్కడ బాలలత మ్యామ్ ఉన్నారు మా మా సార్సే ఉన్నారు లైక్ కృపాల్ సర్ రాజ్ సార్ అతీష్ మాథుర్ సార్ మంజునాథ్ సార్ వినయ్ సార్ వీళ్ళంతా నాకు ఎప్పుడు వాళ్ళ వాళ్ళ డెడికేషన్ హార్డ్ వర్క్ నాకు సపోర్ట్ ఇవ్వడం నా అదంతా నన్ను ఇన్స్పైర్ చేస్తుండేవండి నేను చాలా లక్కీ అనుకుంటానండి ఎందుకంటే స్పోర్ట్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను క్రికెట్ అనేది ఎవ్రీ ఎవ్రీ డే ఎవ్రీ గేమ్ అనేది ఒక కొత్త న్యూ బిగినింగ్ సో ఎవ్రీ ఇప్పుడు ఒక మ్యాచ్లో హండ్రెడ్ కొట్టిన నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి ఇట్స్ ఆల్ న్యూ మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి సో డే ఫోకస్డ్గా ఉండడము ఆ డిసిప్లిన్ నా రొటీన్ నా టైం టేబుల్ సెట్ చేసుకోవడము ప్లస్ ఇంకోటి ఒక ఒక మ్యాచ్లో లో తక్కువ స్కోర్ కొట్టినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ ఫెయిల్యూర్ని అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది నాకు క్రికెట్ నుంచే నేను నేర్చుకున్నానండి ఆ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ అవన్నీ సో డెఫినెట్గా అది నాకు సివిల్ సర్వీసెస్లో కూడా హెల్ప్ అయింది ఎందుకంటే ఇందాక చెప్పినట్టు చాలా లాంగ్ జర్నీ ఎవ్రీ డే మనం మనం పుష్ చేసుకుంటూ ఉండాలి డే పెట్టాల్సిన ఎఫర్ట్ ఆర్స్ అనేది ఇన్ని టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవడం అనేది అది ఎఫర్ట్ పెట్టాలి సో సో స్పోర్ట్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను అదే నాకు సివిల్స్ ప్రిపరేషన్లో కూడా చాలా హెల్ప్ అయింది చాలా హ్యాపీ ఫీలింగ్ అండి చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఎందుకంటే ఒక ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ అనేది రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడం అనే ఆ పొజిషన్లో నేను ఉండడం అనేది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండ్ తెలుగు రాష్ట్రం నుంచి కావడం అనేది ఈవెన్ మోర్ ప్రౌడ్ ఫీలింగ్ ఐ వుడ్ సే సో చాలామంది నా ఫ్రెండ్స్ దీంట్లో మంచి ర్యాంక్స్ వచ్చాయండి లైక్ ప్రేమ్ సాగర్ అనేసి వన్ సెవెంటీ ర్యాంక్ మహేష్ భగవత్ సార్ గ్రూప్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో ఫర్ ఇన్స్టెన్స్ నేను దాత్రి రెడ్డి అని ఒక మ్యామ్ గురించి విన్నాను ఇలా మకరంద్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆయనకు వన్ టెన్ ర్యాంక్ వచ్చింది ఇలా చాలామంది ఉన్నారండి నేను మహేశ్వరం విలేజ్లో పుట్టానండి రంగారెడ్డి జిల్లా ఫాదర్ వచ్చేసి హైదరాబాద్లోనే బ్రాటప్ నేను కూడా హైదరాబాద్లో బ్రాటప్ నా స్కూలింగ్ వచ్చేసి నేను ఆల్ సైన్స్ హై స్కూల్ హ్యాబిట్స్ దాంట్లో చేశాను నా ట్వెల్ లెవెన్త్ ట్వెల్త్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఉప్పల్ దాంట్లో మళ్ళీ నా ఇంజనీరింగ్ వచ్చేసి నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని గోకరాజు రంగరాజు కాలేజ్ దాంట్లో నేను చేశాను టూ థౌజండ్ ఫోర్టీన్లో అవుట్ సో టూ థౌజండ్ ఫోర్టీన్లో అవుట్ అయ్యి నేను ఒక సిక్స్ మంత్స్ డెలాయిట్ అనే కంపెనీలో నేను వర్క్ చేశాను దాని తర్వాత ఫుల్ ఫ్లెష్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో నేను ఉండాను మా ఫాదర్ వచ్చేసి ఎం శ్రీనివాస్ అండి ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు మా మదర్ వచ్చేసి ప్రభావతి ఆవిడ శారీ బుటీక్ ఉంది మా మదర్కి అది రన్ చేస్తున్నారు మా సిస్టర్ పేరు హన్సిక ఇప్పుడు స్టార్టప్ రన్ చేస్తున్నారు ఆవిడ సో చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పింది ఒకటే అండి నీ కష్టం నువ్వు ఎంత కష్టపడతావు నువ్వు నీ వాల్యూస్కి నువ్వు ఎంత కట్టుబడి ఉంటావు జనాలకి నువ్వు సేవ చేయాలనే భావన నీలో ఉండాలి ఈ వాల్యూస్ అన్నీ నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు సో అందుకే మేబీ నేను ఈ ప్లాట్ఫామ్ అనేది ఎంచుకుని ఈరోజు ఇది సాధించగలిగాను ఇది నా ఫోర్త్ అటెంప్ట్ అండి ఫస్ట్ త్రీ అటెంప్ట్స్లో నేను క్వాలిఫై అవ్వలేదు సో ఈ ఫోర్త్ అటెంప్ట్లో నాకు బేసికల్గా నేను క్రికెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను నేను హైదరాబాద్ అండర్ నైన్టీన్ స్టేట్ టీమ్ స్టేట్ క్రికెట్ టీమ్ జెఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి క్యాప్టెన్గా కూడా ఉండే నేను సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను సివిల్ సర్వీసెస్ అనే అచీవ్ చేయడానికి నాకు టైం పట్టింది కొంత బట్ అల్టిమేట్గా ఈ ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి నేను ఇందాక చెప్పినట్టు ఈజీగా లేకుండే అండి ఇది నాకు ప్రతిదీ నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఉండాల్సి ఉండింది సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఢిల్లీలో వాజీరామ్ అనే ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకున్నాను దాని తర్వాత బెంగళూరు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు కోచింగ్ తీసుకుని తర్వాత ఇంట్లో ఉండి నేను ప్రిపేర్ అవుతుండే ఇన్ని రోజులు ఎస్ అండి వాళ్ళు వాళ్ళు నాకు చాలా మోటివేషన్ ఇచ్చారు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏ ఐపిఎస్ ఆఫీసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ భగవత్ సార్ అని చెప్పి మన రాచకొండ కమిషనర్ ఆయన దగ్గరుండి నాకు ఇంటర్వ్యూ గైడెన్స్లో నాకు నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన ఓన్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఆయన స్టూడెంట్స్కి కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చేవారు అలాగే కర్ణాటకలో హేమంత్ నింబాల్కర్ సార్ అని చెప్పి ఐపిఎస్ ఆయన అన్నమలై సార్ ఇక్కడ వచ్చేసి బాలలత మ్యామ్ వేదాకుమారి మ్యామ్ ఇట్లా చాలామంది నాకు గైడెన్స్ ఇచ్చారండి ఎస్ అండి సివి ఆనంద్ సార్ కూడా నాకు ఫోన్లో మాట్లాడి నాకు ఇంటర్వ్యూ టైంలో గైడెన్స్ ఇచ్చారనమాట సో అది డెఫినెట్గా చాలా హెల్ప్ అయింది డెఫినెట్గా అండి ఫస్ట్ ప్రిలిమ్స్ స్టేజ్కి దాంట్లో చాలా మంది రాస్తారు ఈ ఎగ్జామ్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ మంది అప్లై చేస్తారు సో నాకు నాకు ఫస్ట్ త్రీ అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ ప్రాబ్లమ్ అయ్యేది సో దాని తర్వాత ఈ ఫోర్త్ అటెంప్ట్లో నేను కొన్ని చేంజెస్ చేసుకుని ప్రిలిమ్స్ ఐ కుడ్ క్లియర్ దాని తర్వాత వచ్చేసి మెయిన్స్లో థర్టీన్ థౌజండ్ మంది ఈసారి అప్రాక్సిమేట్గా సెలెక్ట్ అయ్యారు సో క్వశ్చన్స్ అంటే చాలా డైవర్స్ క్వశ్చన్స్ ఉండేయండి అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ పార్ట్ నుంచి సో మెయిన్స్ వచ్చేసి మెయిన్స్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ ఎగ్జామ్లో త్రీ అవర్స్లో మనము ట్వంటీ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది అలా చాలా పేపర్స్ ఉంటాయి సో మీద నేను ఫస్ట్ నా ఫస్ట్ అటెంప్ట్ నుంచి నేను చాలా వర్క్ చేస్తుండే ఎవ్రీ డే ఆన్సర్స్ రాసి టీచర్స్ తోటి కరెక్ట్ చేయించుకోవడం దాని మీద ఎఫర్ట్ నేను ఫస్ట్ నుంచి చాలా పెట్టాను ఫైనల్గా ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో క్వశ్చన్స్ కూడా మనం మనం ఏదైతే ఒక ఫామ్ ఫిల్ అప్ చేస్తాము డాఫ్ అని ఒక ఫామ్ ఫిల్ అప్ చేస్తాము దాంట్లో మన హాబీస్ మన పర్సనల్ డీటెయిల్స్ మన ఆప్షనల్ రిలేటెడ్ ఇలాంటివన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తాము దాని మీద క్వశ్చన్స్ నాకు కూడా చాలా ఉండే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నేను క్రికెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను సో క్రికెట్ మీద క్వశ్చన్స్ ఉండే నా అదర్ ఇంట్రెస్ట్స్ ఎథికల్ హ్యాకింగ్ తెలంగాణలో నక్సలిజం ఎన్కౌంటర్ డెత్స్ మళ్ళీ కాస్ట్ సిస్టమ్ నా ఆప్షన్లు వచ్చేసి సోషాలజీ సో కాస్ట్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఉండే సో ఇలా డైవర్స్ క్వశ్చన్స్ ఉండే అండి అది నిజంగా ఇంటర్వ్యూ అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ అండి ఇంటర్వ్యూలో ఇప్పుడు మనము అక్కడ అంత ఆనరబుల్ మెంబర్స్ ఎదురుగుండా మనం కూర్చుని మాట్లాడడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ ఫీలింగ్ నేను ఆ ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే అది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా సో మైండ్లో ప్రెషర్ అనేది నేను తీసేసి మా సిస్టర్ కూడా అదే నాకు సపోర్ట్ ఇచ్చేవారనమాట నువ్వు ఇది ఎంజాయ్ చేయి ఆ ఫీలింగ్ని అది చెరిష్ చెయ్యి అని చెప్పి సో అక్కడ క్వశ్చన్స్ అడిగేటప్పుడు నేను నా కామ్నెస్ని నా మెంటల్ కామ్నెస్ని కూల్గా నేను ఉండి కంపోజ్డ్ ఇది తోటి నేను క్వశ్చన్స్ని నేను బాగా ఆన్సర్ చేశాను కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశాను అక్కడ ఈ మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ ఈసారి నన్ను చాలా బాగా అయింది అని అనుకున్నాను ఎందుకంటే నా ఇంటర్వ్యూ కూడా స్మూత్ అయింది మెయిన్స్ కూడా నేను అన్ని ఆన్సర్స్ రాయగలిగాను విత్ ఇన్ టైమ్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగా రాశాను అనిపించింది ఈవెన్ దిస్ ర్యాంక్ ఐమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ అచీవ్ నాట్ ష్యూర్ అండి ఇప్పుడు ఐఏఎస్ అయినా రావచ్చు ఐపీఎస్ అయినా రావచ్చు బట్ ఏ సర్వీస్ వచ్చినా నా నా గోల్ స్టార్టింగ్ నుంచి ఒకటే ఉండేది మన సొసైటీకి నేను కాంట్రిబ్యూట్ చేయాలి పేద ప్రజలకి వాళ్ళందరినీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు అలాగే మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని అందరినీ కంట్రీ మన మన ప్రోగ్రెస్లో కంట్రీస్ ప్రోగ్రెస్లో అందరినీ ముందుకు తీసుకుని వెళ్ళాలి అప్పుడే మన కంట్రీ అభివృద్ధి చెందుతుంది అని సో నేను దీనికి దీని గురించి అని నేను వర్క్ చేద్దామనుకుని అది ఏ సెక్టర్ అయినా ఎడ్యుకేషన్ సెక్టర్ అయినా కావచ్చు విమెన్ ఎంపవర్మెంట్ అయినా కావచ్చు సో దేంట్లో అయినా నేను మన పేద ప్రజలకి సపోర్ట్ చేయాలని నేను ఐ వుడ్ వర్క్ అండి ఫస్ట్ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అండి నా మదర్ ఫాదర్ నా సిస్టర్ మా అమ్మమ్మ తాత మా మా మామయ్య సో నా టీచర్స్ ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి టీచర్ ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అల్టిమేట్లీ నా ఫ్రెండ్స్ కూడా ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కూడా దీంట్లో ఉండింది సో వీళ్ళందరికీ నేను అంకితం చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఫైనలీ నా సక్సెస్ జస్ట్ బిగినింగ్ అండి ఇక్కడి నుంచి ఉండే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ సో ఈ రెస్పాన్సిబిలిటీ మన కంట్రీ అభివృద్ధి గురించి నేను ఐ వుడ్ వర్క్ ఫర్ ఐ వుడ్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఫుల్ఫిల్ మై రెస్పాన్సిబిలిటీ ఒకటే అండి నేను ఈ ఇలాంటి క్రికెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అందరికంటే యూనిక్గా ఉండి నేను ఆ కంప్లీట్గా ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ షిఫ్ట్ నేను దీంట్లో సాధించగలిగాను అంటే నేను ఇది అచీవ్ చేయగలిగాను అంటే ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు నా నా జర్నీ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ ఎవరికైనా ఎందుకంటే ఇప్పుడు మనము చూస్తాం చాలామంది వాళ్ళ ఇలా చదువు ఒకటే గోల్ లేకపోతే వేరే వాటిలో ఎక్సెల్ అవ్వకపోవడము ఎంకరేజ్మెంట్ వాళ్ళకి తక్కువ ఉంటుంది సో నేను చెప్పేది ఒకటే ఏ ఫీల్డ్ ఏ ఇంట్రెస్ట్ మీకు ఉన్నా కూడా దానికి మీరు జస్టిస్ చేయండి దాంట్లో మీరు ఎక్సెల్ కావండి సో అల్టిమేట్గా అది కంట్రీ కూడా హెల్ప్ అవుతుంది నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది మా ఫాదర్ కూడా మంచి క్రికెటర్ ఉండేవారు సో ఆయన ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఉండింది చిన్నప్పటి నుంచి అలాగే నేను చాలా లక్కీ అనుకుంటాను ఎందుకంటే నా పేరెంట్స్ కానీ నా సిస్టర్ కానీ నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ నన్ను ఎప్పుడు క్రికెట్లో నన్ను ఎప్పుడు అరే నువ్వు ఇది సాధించలేవు అన్న నెగటివ్ ఇది ఎప్పుడు లేకుండే అండి ఎప్పుడు నన్ను నీలో ఉంది టాలెంట్ అని పుష్ చేసేవారు దానికి నేను చాలా గ్రేట్ఫుల్ అసలు ఆ ఎంకరేజ్మెంట్ ఉండేసరికి నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండేది నేను క్రికెట్ ఇంకా స్టడీస్ని చిన్నప్పటి నుంచి మేనేజ్ చేసుకుంటూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అలా ఎయిటీ పర్సెంట్ స్టడీస్లో కూడా తెచ్చుకుంటూ ఉండేవాడిని సో అలా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నాకు ఇప్పుడు ఇప్పుడు కూడా హెల్ప్ అయింది ఎందుకంటే నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో క్రికెట్లో ఇంకా ముందుకు వెళ్ళలేను వేరేది ఆపర్చునిటీ చూసుకోవాలి అన్నప్పుడు అప్పుడు నేను సివిల్ సర్వీసెస్ చూసుకున్నాను నిన్న నేను యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళి వస్తున్నానండి సో ఆన్ ది వే వచ్చేటప్పుడు నాకే మెసేజ్ వచ్చింది సో మధ్యలో ఆపుకుని చూసుకుని అప్పుడు నేను ఫస్ట్ మా మదర్కి ఇన్ఫార్మ్ చేశాను తర్వాత ఫాదర్కి సిస్టర్కి అమ్మమ్మ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాను సో ఈ నర్వస్నెస్ అనేది ఉండిందండి ఎందుకంటే నా ఇంటర్వ్యూ మార్చ్ ట్వంటీ సెవెంత్కి జరగాల్సింది బట్ ఈ కరోనా వైరస్ పాండమిక్ వల్ల నాది జూలై ట్వంటీ థర్డ్కి జరిగింది సో ఈ ఈ డ్యూరేషన్లో మొత్తం నేను ఫోకస్ అనేది లూజ్ అవ్వకుండా ఉండాల్సి ఉండింది సో నర్వస్నెస్ అనేది చాలా టెన్షన్ అనేది ఉండింది ఇంటర్వ్యూ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఇంకో వన్ వీక్లో వస్తాయి అనేసరికి ఇంకా ఆ టెన్షన్ ఉండింది బట్ అల్టిమేట్గా ఈ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చిందని హ్యాపీనెస్ చాలా ఉందండి డెఫినెట్లీ సూపర్ ఫీలింగ్ అండి ఇది ఎందుకంటే నేను మా ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ అవ్వడము సివిల్ సర్వీసెస్లో బట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా నేను ఒక రోల్ మోడల్గా నిలుస్తానని భావిస్తున్నానండి డెఫినెట్లీ ఎందుకంటే నే నేను నాకు మోటివేషన్ మన కంట్రీ అభివృద్ధి మన క మనం క ఒక సూపర్ పవర్గా వరల్డ్లో మనము అవ్వాలి మన మన ప్రధానమంత్రి మోదీ గారు విజన్ అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసేవి ఈ సివిల్ సర్వీసెస్ జర్నీలో మొత్తం నేను స్పెసిఫికలీ నేను వర్క్ చేద్దాం అనుకున్న సెక్టర్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ త్రూనే మనం మనం ఒక సూపర్ పవర్ అవ్వగలుగుతామని నేను భావిస్తున్నాను అలాగే విమెన్ ఎంపవర్మెంట్ ఎందుకంటే విమెన్ అందరినీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో విమెన్ కూడా ఎంపవర్ అవుతేనే మన కంట్రీ అభివృద్ధి చెందుతుంది సో ఇంకోటి ఇంకో స్పెసిఫిక్గా ఒక సెక్టర్ అంటే ఒక ఆస్పెక్ట్ మీద నేను వర్క్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు సిటిజెన్స్ ఇంకా అడ్మినిస్ట్రేటర్స్ మధ్యలో పీపుల్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ అనేది దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అండ్ ఆల్సో నేను ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కాబట్టి స్పోర్ట్స్ మీద ఉండే స్టిగ్మా అదే స్పోర్ట్స్ అంటే దీంట్లో ఇదొక అంత ఎక్సెల్ అయ్యే ఫీల్డ్ కాదు అన్న ఫీలింగ్ ఎక్కడో ఉంటుంది జనాల్లో సో ఆ ఫీలింగ్ని నేను పోగొట్టి స్పోర్ట్స్ సెక్టర్ని కూడా ఇంప్రూవ్ చేద్దామని ఐ వుడ్ వర్క్ ఫర్